జవహర్లాల్ నెహ్రూ టైంలో భారతదేశపు సైన్యం ఎట్లాంటి పరిస్థితి ఫేస్ చేసిందో ఇప్పుడు జో బైడెన్ హయాంలో అమెరికన్ సైన్యం అట్లాంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది చైనా భారతదేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని తిప్పి తిరిగి తీసుకోవడానికి మన సైన్యం పోరాడుతూ ఉంటే దగ్గరలో దాకా వెళ్ళిపోయిన తర్వాత కాల్పుల విరమణాన్ని ప్రకటించి లొంగిపోయినట్టుగా ప్రకటించారు జవహర్లాల్ నెహ్రూ మాకు కొంచెం ఆయుధాలు ఇవ్వండి చాలు మేము వెళ్ళి అంతు చూస్తామని అడిగితే మన సైన్యాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా చేసినటువంటి ఒక దాష్టికమైనటువంటి పని రష్యా మీదకి ఉక్రెయిన్ రెచ్చగొట్టింది అట్లాగే హమాస్ మీదకి ఇజ్రాయల్ని రెచ్చగొట్టింది ఈ రెండు యాక్టివిటీస్ తర్వాత ఈ రెండిట్లో కూడా అక్కడేమో ఉక్రెయిన్కి సపోర్టు ఇక్కడేమో ఇజ్రాయెల్కి సపోర్టు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ రెండిటికి బడ్జెట్ కావాలి దాదాపు నూట యాభై బిలియన్ డాలర్లు అందులో వంద బిలియన్ డాలర్లు ఇజ్రాయల్కి యాభై బిలియన్ డాలర్లు ఉక్రెయిన్కి దాన్ని అక్కడ సెనెట్ అప్రూవ్ చేయదు కాంగ్రెస్ అప్రూవ్ చేయదు అక్కడ ఉన్నటువంటి ట్రంప్ వర్గం దాన్ని ఆపేస్తుంది బైడెన్ ఉపన్యాసాలు ఇస్తాడు వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు ఓవరాల్గా చూసుకుంటే అమెరికా నమ్ముకున్నందుకు ఆ ఇద్దరు తెప్పలబడుతున్నారని చెప్పడంలో అతి ఏం లేదు